బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా. ఎందుకంటే నిన్న కూడా చెప్పినా నేను, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్ణయించిన వ్యక్తి, కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. సరే, అడ్వకేట్ కదా, చేయొచ్చు. అంటే ఇది ప్రత్యేకమైన కేసు. కాంగ్రెస్ పార్టీ మొదటి చూడ విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కాబట్టి కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి, ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయినవచ్చు, విప్పిస్తున్నారు కదా, వాళ్ళు ఓటింగ్ రావాల్సిందే. 39 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది, ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి. మా కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయాం. 39 మంది అంటే పక్క మేము చేసేవాళ్ళం మేము. అరే, గెలిచోలు కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అయితుండే. ఎందుకంటే దాదాపు 10 మంది పోయి కేసీఆర్ కలిసింది వాస్తవం ఫామ్ హౌస్ పోయి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ లీడర్లు కలుస్తున్నారు, ఢిల్లీ పోతున్నారు, పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో. కేసీఆర్ ఏ ముట్ట చెప్పినా ముట్ట చెప్పినవాడు కేసీఆర్ ఆడింది ఆడ పాడిందే పాట కాంగ్రెస్ పార్టీలా. కాబట్టి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థి ఆయన. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా? ఇలా ఎట్టి బస్సులో అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తథ్యం. దీనికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు విమర్శకు ప్రతి విమర్శ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఢిల్లీలో ఒప్పందం జరిగింది. ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. ఇవాళ మళ్ళా స్పష్టం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి. అందుకే బీఆర్ఎస్ పార్టీ 39 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. కవిత గారి తరఫున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి, వాదనలు వినిపించిన వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి ఇవాళ ఇది. తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు టైం పాస్ పాలిటిక్స్ చేశారు. 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి రెండు కలిసి ఇద్దరు కలిసి డ్రామాలు చేశారు వాళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. ఇది అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి పార్టీ. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది, మాట ముచ్చట అయిపోయింది, కళ్యాణం మాత్రమే బాకీ ఉంది. ఈ రెండు పార్టీలు ఒకటే. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని మాట్లాడే అర్హత మీకు లేదు. అటు తప్పుడు ప్రచారం చేసేటువంటి అర్హత మీకు లేదు. వాళ్ళ ఫుల్ క్లారిటీ వచ్చేసింది తెలంగాణ సమాజానికి. మీరు ఏం చెప్పినా ఏం చెప్పకుండా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు నామినేషన్ దాఖలు చేయాలో చెప్పాలి.